नमस्ते अंडी इंदिरा गार्डन को स्वागत मीरु एप्पटि नुंचो एदुरु चूस्तुन्न वित्तनालु ई रोजुकि रेडी अयिपोयिनवि मरि ई रोजु मीकु पंपियडानिकि नेनु अन्नी सिद्धं चेसुकुन्न ई रोजंता ई वित्तनालु रेडी चेसुकोवडानिके सरिपोयिंदि पोद्दन नुंडि नेनु इवन्नी प्याकल चेसुकोनि पेर्लु रासुकुनेसरिकि ఒక్క పూట పట్టేసింది అలాగే ఇగో అడ్రస్లన్నీ రాసుకునేసరికి ఎంత టైం తీసుకుందో చూడండి మనం కామెంట్లో నుంచి అడ్రస్లన్నీ తీసుకొని అవన్నీ ఒక నోట్స్లో రాసుకొని అలాగే ఈ పోస్ట్ కార్డ్ మీద రాసుకునేసరికి ఒక రోజంతా సరిపోయింది చూడండి మీకోసం నేను ఎంత కష్టపడుతున్నాం నేనే కాదు మా సార్ గిట చాలా కష్టపడుతుండు చూడండి అడ్రస్లు గిట ఎట్లా రాస్తుండో అడ్రస్లన్నీ రాపిస్తున్నా ఎందుకంటే అన్ని పనులు నేనే చూసుకోవాలంటే నాగిట కుదరటం లేదు అందుకనే సార్కు సాటర్డే సండే రెండు రోజులు సెలవు వచ్చింది కాబట్టి ఇంకా తనతో ఈ అడ్రస్లన్నీ రాపిస్తున్నా పాపం మీకోసం సార్ గిట ఎంత కష్టపడుతుంది కదా చూడండి ఇగో ఇన్ని విత్తనాలు రెడీ చేసేసుకున్నా అందరికీ ఎంతమంది అడిగిరో అంతమందికైతే నేను పంపిస్తున్నా చాలామంది అడ్రస్లు పెట్టిర్రు కానీ సరిగ్గా పెట్టలేదు ఎవరైతే కరెక్ట్గా అడ్రస్లు పెట్టిరో వాళ్ళకు మాత్రమే నేను విత్తనాలు పంపిస్తున్నా ఎందుకంటే సరిగ్గా అడ్రస్ లేకపోతే అవి మీకు రావు నాకు రావు మధ్యలో ఇరుక్కుపోతాయి అందుకని చెప్పే నేను కరెక్ట్ అడ్రస్లు పెట్టిన వారికి ఒక 12 మందిని సెలెక్ట్ చేశాను వాళ్ళు ఏ విత్తనాలు అడిగిరో అవి మాత్రం వాళ్ళకి ప్యాక్ చేస్తున్నా కొంతమంది రాని వాళ్ళు మాత్రం బాధపడకండి ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ టైం మీ గిట ఛాయిస్ వస్తుంది అప్పుడు తీసుకుందురు గాని ఇప్పుడు మాత్రం ఉన్న వరకు నేను పంపించేస్తున్నాను నా దగ్గర ఉన్న విత్తనాలు నేను పంపించేస్తున్నాను నేను ఏ పోస్ట్ ఛార్జీలు మాత్రం అడగట్లేదు నేను నా సొంత ఖర్చులతో మీకు నా దగ్గర పండిన విత్తనాలు పంపిస్తున్నా మరి హ్యాపీగా మీరు తీసుకొని నాలాగా తోట పెంచుకోండి మంచి కూరగాయలు పండించుకోండి నాలాగా హ్యాపీగా ఉండండి మరి ఏ విత్తనాలు మీకు పంపిస్తున్నా చూడండి చూడండి మన దగ్గర ఉన్న విత్తనాలన్నీ ఇదిగో రెడ్ తోటకూర గ్రీన్ తోటకూర రెడ్ గోంగూర పాలకూర బచ్చలకూర నాటు ముళ్ళు బెండకాయలు ధనియాలు మందార గోంగూర ఇక వంకాయలలో నాలుగు రకాలు ఉన్నాయి నాలుగు రకాలు పంపించేస్తున్నా ఇదేమో లాంగ్ బీన్స్ పర్పుల్ లాంగ్ బీన్స్ ఇవి నలుగురికి మాత్రమే వస్తున్నాయి ఎక్కువ మందికి సరిపోవట్లేదు వచ్చిన వాళ్ళకు పంపిస్తున్నా ఇంకా ఇగో పోకబంతి పువ్వులు ఇంకా జర్మన్ పూలు ఒక రెండు ప్యాకెట్లు మాత్రమే ఉన్నాయి అవి గిట వచ్చిన వాళ్ళకి మాత్రమే పంపిస్తున్నా ఇంకా వంకాయ విత్తనాలు అయితే నాలుగైదు రకాలు ఉన్నవి ఆ నాలుగైదు అందరికీ పంపిస్తున్నా చూడండి మన దగ్గర ఇన్ని రకాలు ఉన్నాయి ఇంచుమించు ఇప్పుడు 10 రకాల విత్తనాలు ఉన్నవి 10 ఇప్పుడు ఎన్ని రకాలు ఉన్నాయో మనం ఎంచుకుందాము 1 2 3 4 5 6 7 8 9 10 11 12 12 రకాల విత్తనాలు ఇప్పుడు నేను మీకు పంపిస్తున్నా కొంతమంది 1 2 రకాలే అడిగిరు రెడ్ తోట కూర గాని బచ్చల కూర గాని వాళ్ళకి అలానే పంపిస్తున్నా కొంతమంది ఏమో మీ దగ్గర ఉన్న విత్తనాలు మొత్తం పంపియండి ఆంటీ అని అడిగిరు వాళ్ళకి మాత్రం మొత్తం పంపిస్తున్నాను మరి ఇప్పుడు నేను ప్యాక్ చేసి చూపిస్తా మీ అందరి పేర్లు గిట అడుగుతున్నారు నేను ఇంతకు ముందు పేర్లు చెప్పకుంటే ఆంటీ అందులో మా పేరు ఉందా లేదా ఒకసారి చెప్పండి అని మాత్రం అడిగిరు మీ పేర్లు గిట నేను చెప్తాను చివరి వరకు ఈ వీడియో చూడండి అప్పుడు మీ పేర్లు ఉన్నాయా లేవా మీకే తెలుస్తుంది Thank you.
నీ కోసం ఎంత కష్టపడుతున్నానో నేను కష్టపడాలి కదా నీ కోసం నీకు విత్తనాలు కావాలంటే నేను కష్టపడాలి ఈ రోజంతా టైం అంతా మీ కోసమే కేటాయించిన ఇలా ప్యాక్ చేసేస్తున్నా నా దగ్గర ఉన్నాయి నేను వంపిస్తున్నా చూడండి మళ్ళీ నాకు అది వంపియలే ఇది వంపియలే అంటే నా దగ్గర అయితే లేని వంపియట్లేదు ఉన్నాయి మాత్రమే ఇవ వంపిచేస్తున్నా చూసిరి కదా ఇప్పటిదాకా నేను ప్యాక్ చేసిన విత్తనాలు అన్నీ రెడీ అయిపోయినాయి ఇప్పుడు మరి మీకు మీ పేర్లు చెప్పాలి కదా నాకు వచ్చినాయా లేవా అనే టెన్షన్ మీలో ఉంటుంది మరి మీకు చెప్తే కానీ మీకు మనశ్శాంతి అనేది ఉండదు అందుకనే ఇప్పుడు మీకు ఎవరికి పంపిస్తున్నో మీ పేర్లు ఒకసారి చెప్తాను వినండి వి గోవిందరాజులు ఐరాల మండలం చిత్తూరు జిల్లా గోవిందరాజు గారు మీకోసం నేను పంపిస్తున్న విత్తనాలు మీరు తీసుకోని మళ్ళీ మీకు వచ్చనే రాలేదో నాకు కాల్ చేసి చెప్పండి ఎందుకంటే నేను నా ఫోన్ నెంబర్ గిట అడ్రస్ లో రాశాను ఫోన్ చేసి చెప్పండి రెండో వ్యక్తి చౌడగోని శివ గుంటూరు డిస్ట్రిక్ట్ శివ గారు నీకిట పంపిస్తున్నాను మీకు అందిన వెంబడే నాకు కాల్ చేసి చెప్పండి కే కవిత తిరుపతి మీ గిట ఆల్ సీడ్స్ పంపిస్తున్నాను मरे अंबड़े ना कॉल पी सरिता वरंगल सरिता गारू अड़िगिना वित्तनालु नीगिट वंपिस्तुन्नानो चूडंडे जी विजय कुकटपल्ली नीकु नुव्वु अड़िगिननि वित्तनालु वंपिस्तुन्ना विजय गारू नुव्वु ना ఆత్మీయురాలివి నా ప్రియమైన స్నేహితురాలివి అందుకని నువ్వు అడిగిన విత్తనాలు నీగిట అన్ని పంపిస్తున్నాను కాల్ చేసి నాకు చెప్పండి నీకొచ్చి నెంబడే శ్రీలక్ష్మి శ్రీలక్ష్మి గారు నువ్వు అమెరికా నుంచి ఎప్పుడు వచ్చినావో నాకు తెలియదు కానీ నువ్వు సికింద్రాబాద్ వచ్చినావని మాత్రం నాకు అర్థమైంది నీగిట నువ్వు అడిగిన విత్తనాలన్నీ పంపించిన మీకు వచ్చిన వెంబడే నాకు కాల్ చేసి చెప్పండి కల్లకూరి అర్ణపూర్ణ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ అర్ణపూర్ణ గారు మీకు ఇంతకు ముందే నేను ఒకసారి పంపించిన నాకు ఐడియా ఉంది మళ్ళీ ఇది రెండోసారి మీకు విత్తనాలు రావడం మీకు వచ్చిన వెంబడే నాకు కాల్ చేయండి ఎస్ సూర్యకాంత సికింద్రాబాద్ సూర్యకాంత గారు మీరిట అడిగిన విత్తనాలన్నీ మీకు పోస్ట్ చేస్తున్నానండి మీరిట కాల్ చేసి చెప్పండి మంజుల మల్కాజ్గిరి మీగిట మీరు అడిగిన విత్తనాలు పంపిస్తున్నానండి మీకు వచ్చిన వెంబడే కాల్ చేయండి కార్తికేయ చిత్తూరు మీగిట మీరు అడిగిన సీడ్స్ పంపించానండి మీగిట అందిన వెంబడే కాల్ చేయండి తలారి ఊషారాణి రాజమండ్రి ఊషారాణి నీగిట నువ్వు అడిగిన సీడ్స్ పంపించాను మీకు వచ్చిన వెంబడే మీరిట కాల్ చేసి చెప్పండి ఏ సురేష్ సూర్యపేట్ సురేష్ గారు మీరిట మీరు అడిగిన సీడ్స్ పంపించాను మీరిట మీకు అందిన వెంబడే కాల్ చేసి చెప్పండి ఎస్ శ్రీనివాస్ రెడ్డి రాధా హైదరాబాద్ రాధా గారు మీకోసం నేను మీరు అడిగిన విత్తనాలు పంపిస్తున్నా మరి మీకు వచ్చినాక నా కామెంట్ లో మెసేజ్ పెట్టండి చూడండి మీ పేర్లు అయితే మీకు చెప్పిన నేను ఎవరెవరికి సీడ్స్ అనేది పంపించినో వాళ్ళందరి పేర్లు అయితే చెప్పిన మీకు అందిన వెంబడే నాకు కాల్ చేసి చెప్పండి మరి నేనైతే నా తోటలో వచ్చిన విత్తనాలు నేను ఎంత కష్టపడి వాటిని తీసి ఎండలో పెట్టి ఇలా ప్యాక్ చేసి మీకోసం ఇలా పోస్ట్లో పంపిస్తున్నా చూడండి ఎంత రిస్క్ ఉంటుందో విత్తనాలు పంపిస్తే నేను ఇంత కష్టపడి మీకోసం పంపించిన విత్తనాలు మీరు జాగ్రత్తగా నాటుకొని మంచిగా పంట తీసుకోవాలని నా కోరిక మరి
నేనైతే నీకు పంపించిన కాబట్టి నాకైతే హ్యాపీగా ఉంది. మీకు హ్యాపీగా ఉందో లేదో కామెంట్ లో చెప్పండి. మరి మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి మరొక వీడియోతో మీ ముందు ఉంటాను. బై.